वेलकम टू माय यूट्यूब चैनल थिएटर लो रिलीज मलयालम मूवी भीष्म पर्वम इंदुलो हीरो मलयालम मेगा स्टार अयिन मुम्मेट्टी हीरोगा चेस्तुंडु अदे विधंगा आरंगा हीरोइन गा चेस्तुंदी अलागे अनसूय ई मूवीलो ओक मुख्यमैन पात्र कूडा पोषिंचडं जरुगुतुंदी इक ई मूवी याक्षन थ्रिल्लर ड्रामा गा उंटुंदी ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలకు వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టేసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ కొట్టి చూసేయండి. ఇక ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలకు వెళ్ళి తెలుసుకుందాం రాండి. మరి కథలోకి వెళ్తే హీరో మైకేల్ ఒక గ్యాంగ్ స్టారు, భీష్మ అనే సముద్ర పోర్టు ఉంటుంది. అక్కడి నుండి మన హీరో ప్రతిదీ రవాణా చేస్తూ ఎదురొచ్చిన వారిని అంతం చేసేవాడు. ఆ పోర్టు మొత్తం తన ఆధీనంలోనే ఉంచుకునేవాడు. అయితే కొన్ని కారణాల ద్వారా హీరో అయిన మైకేల్ ఆ గ్యాంగ్స్టారు అయిన రౌడీజాని మానేసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాడు. మాజీ గ్యాంగ్స్టార్గా మిగిలిపోతాడు మన హీరో. కానీ కొన్ని అనుకోని శత్రువులు హీరోని ఎప్పటి నుండో చంపాలని చూస్తూ ఉంటాయి. అదే అదునుగా చూసుకొని హీరో కుటుంబాన్ని విలన్ గ్యాంగ్ వారు మరణ బెదిరింపులకు గురి చేస్తాడు. ఇక మన హీరో వారి రంగంలోకి దిగి వారి కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు, ఆ శత్రువులను ఎలా అంతం చేస్తాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే. మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. యాక్షన్ సీన్స్ ముమ్మెట్టి ఇరగదీశాడు. ముఖ్యంగా మూవీలో ఫ్యామిలీ సెంటిమెంటు, ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. లాస్ట్లో వచ్చే ఒక యాక్షన్ ఫైటింగ్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. మన అనసూయ ఉన్నంత వరకు ఈ సినిమాలో బాగానే అద్భుతంగా చేసింది. ముమ్మెట్టి యాక్టింగ్ చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ మూవీకి హైలైట్గా చెప్పవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ నుండి మాత్రం మూవీ చాలా థ్రిల్గా వెళ్తుంది. ముఖ్యంగా ఆ విలన్ గ్యాంగ్ వారు ఆ ఫ్యామిలీ జోలికి వెళ్ళినప్పటి నుండి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో వచ్చే కొన్ని లొకేషన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఈ మూవీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, హీరో యాక్షన్ సీన్స్ చేసినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలైట్గా ఉంటుంది. సీన్కు తగ్గట్టుగా ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా డైరెక్టరు సెట్ చేశాడు. ముమ్మెట్టి తన నటన ఏందో మళ్ళీ ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. అయితే ఈ మూవీ కేవలం మలయాళంలో మాత్రమే ఉంది, తెలుగులో అయితే లేదు. ఒకవేళ ఓటీటీలోకి వస్తే మాత్రం తెలుగులో వచ్చే ఛాయిస్ ఎక్కువగా ఉంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు తీసుకోవడం జరిగింది. మొత్తం 7 కోట్లు పెట్టి ఈ హాట్స్టార్ వారు కొనుగోలు చేయడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన 40 రోజుల తర్వాతకి ఓటీటీలోకి వచ్చేస్తుంది. కాబట్టి తెలుగు డబ్బింగ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఓవరాల్గా మూవీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి రివ్యూ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.